Welcome back to our channel, Tarani Imran Vlogs. In this short life, right? Let me. Okay. Now welcome back to our channel, Tarani Imran Vlogs. మళ్ళీ కొత్త వీడియో వచ్చేస్తుంది. కొత్త వీడియోతో మేము ముందుకి వచ్చేస్తున్నాం. ఎక్కడికి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. లాస్ట్ టైం ఇమ్రాన్ వీడియో అప్లోడ్ చేశాడు కదా, సో ఇట్స్ మై టర్న్ నౌ. నా వీడియో అప్లోడ్ అవుతుంది. నా వీడియో అంటే నేను షూట్ చేస్తున్న వీడియో, నేను అప్లోడ్ చేయబోతున్న వీడియో అన్నమాట. నార్మల్గా నేను టెంపుల్స్కి వెళ్తాను, ఎందుకంటే తరుణి అంటే టెంపుల్స్, టెంపుల్స్ అంటే తరుణి కాబట్టి నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. సో నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఏదైనా బెస్ట్ టెంపుల్ ఇన్ విజయవాడ నియర్ అమరావతి అని చెప్పి టైప్ చేస్తే ఒక మంచి టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు అనేది మీకు వీడియోలో చెప్తాను. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందంట. ఆ టెంపుల్ ఎవరితో తెలుసా, వెంకటేశ్వర స్వామిది. అండ్ ఇవాళ సాటర్డే, వీక్ ఆఫ్, ఖాళీగా ఉన్నా, అందుకే నేను ఇంకా ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యా. సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. టెంపుల్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. టెంపుల్కి వెళ్ళాలంటే బ్యారేజ్ మీద నుంచి వెళ్ళాలి. అండ్ చిట్నగర్ రోడ్స్ అసలు బాగాలేదు, మార్కెట్ కూడా లో బ్రిడ్జ్ ఆపేశారని చెప్పి మేము సొరంగం మీద నుంచి వెళ్తున్నాం. అంటే సొరంగం వెనకాల సైడ్ బ్యారేజ్ వస్తుంది. తర్వాత ఈ మేము వెళ్ళింది 4 ఆ టైంకి వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ టైం ఆ టెంపుల్ చాలా బాగుంటుందంట. సో అందుకే మేము మార్నింగ్ వెళ్లకుండా ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. 1 అవర్ జర్నీ పట్టిన 5 కల్లా రీచ్ అయిపోతాము. 5కి అంటే మరీ అంత ఎండ కూడా ఉండదు, క్లైమేట్ కూడా బాగుంటుంది అని చెప్పి మేము ఇంకా 4కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా పీస్ఫుల్గా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుంది. టెంపుల్ మాత్రం కొత్తగా చేశారు కాబట్టి ఎవరికి తెలిసి ఉండదు మ్యాక్సిమం. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ బ్యారేజ్ సైడ్ మనం శైవక్షేత్రం వెళ్ళే రూట్ వైపు నుంచి వెళ్ళి ఇంకా రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే బైపాస్ రోడ్ తగులుతుంది లెఫ్ట్లో. అటువైపు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ టెంపుల్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఏమీ అవైలబుల్ లేదు, లైక్ కొబ్బరికాయ ఇలాంటివన్నీ ఏమి అవైలబుల్ లేదు. మీకు కావాలి అంటే ఇక్కడ నుంచే తీసుకువెళ్ళాలి. ఇంకా మనం బ్యారేజ్ వ్యూ చూద్దాం కాసేపు. ఈ కృష్ణా బ్యారేజ్ ఫౌండేషన్ లైట్ వేసింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో అందుకే దీనికి ప్రకాశం బ్యారేజ్ అని నేమ్ వచ్చింది. ఇది ఒక 1 ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ అని కూడా చెప్పచ్చు. దీన్ని 1957లో ఓపెన్ చేశారు. 1957లో ఓపెన్ చేసినా సరే ఇప్పటికీ బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉంది, అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ వల్లే అలాగా ఉంది. అండ్ చాలామంది బ్యారేజ్ దగ్గరికి తన వాళ్ళ టైం స్పెండ్ చేసుకోవడానికి వస్తారు. అండ్ ఇక్కడికి వస్తే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం బ్యారేజ్కి ఐస్ క్రీమ్ తినడానికే వస్తాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటూ బ్యారేజ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ని పీలిస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు బ్యారేజ్ మీద ఐస్ క్రీమ్ తినకపోతే కంపల్సరీ తినండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ బ్యారేజ్కి వచ్చి తినాలనిపిస్తుంది. Thank you.
బ్యారేజ్ దాటాక వచ్చే ఫస్ట్ రైట్ మనం వెళ్ళాలి. ఇటువైపు నుంచి మనం శైవక్షేత్రం అంటే కోటిలింగాల గుడికి వెళ్ళచ్చు, అమరావతి టెంపుల్కి వెళ్ళచ్చు, అమరావతి హైకోర్టుకి వెళ్ళచ్చు. అన్నిటికీ ఇటు నుంచి వే ఉంది. ఇది బ్యారేజ్ బ్యాక్ సైడ్ వ్యూ. చాలా బాగుంది ఇక్కడ నేచర్ కూడా. అండ్ ఇక్కడ పక్కన ఫిషింగ్ కూడా ఉంది. మనకి ఏమైనా ఫిషెస్ కావాలి అంటే ఇక్కడ కూడా వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ కాసేపు ఆగి మేము కొన్ని వీడియోస్ పిక్చర్స్ తీసుకున్నాము. వ్యూ ఎంజాయ్ చేద్దాం కాసేపు. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇటు సైడ్ అంతా అరటి తోటలు, గులాబీ తోటలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇటు సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది, అంతా గ్రీనరీ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ మనకి చంద్రబాబు గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆయుర్వేదం హాస్పిటల్ ఉంటుంది. చాలామంది ఓల్డ్ పీపుల్ అక్కడికి వచ్చి స్టే చేస్తారు. 2-3 మంత్స్ 4 మంత్స్ కోర్స్ ఉంటుంది. మేము కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో మేము కూడా కొంచెం వే కన్ఫ్యూజ్ అయ్యి మ్యాప్స్ ద్వారా వెళ్ళాము. కానీ మీరు ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ అక్కడ వెనకాల బైపాస్ రోడ్డు ఉంటుంది, అటు వెళ్ళండి. ఇదంతా వెంకటపాలెం ఊరు. ఇటువైపు కాదు, మేము మ్యాప్స్ తప్పు చూపించి ఇలా వెళ్ళిపోయాము. మళ్ళీ రివర్స్ చేసుకొని వెనక్కి వచ్చేసాము. ఇక్కడ ఈ మట్టి రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ కార్ వెళ్ళదు అని చెప్పి మేము మళ్ళీ వెనక్కి వచ్చి వేరే దారిలో నుంచి వెళ్ళాము. మీకు ఈజీగా ఉండడానికి ఇంకో వే చూపించాము. ఆ వేలో వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా ఊరు అన్నమాట. మేము ఊర్లోకి వచ్చేసాం. ఊర్లోకి వెళ్ళకుండా వెనక సైడ్ నుంచి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా బైపాస్ రోడ్డు ఉంటుంది. మీకు రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ వచ్చే ఫస్ట్ కటింగ్లోనే మీరు 1 వేలో వెళ్ళిపోవాలి. లేకపోతే నియర్లీ 1.5 కిలోమీటర్ మనం వెళ్ళాక అప్పుడు వస్తుంది కటింగ్. సో దాని బదులు మనకి వచ్చే ఫస్ట్ కటింగ్లో 1 వేలో వెళ్ళిపోతే మనకి దగ్గరగా ఉంటుంది. మేము అటు వెళ్ళాక ఇటు 1.5 కిలోమీటర్ వచ్చేసి ఇక్కడ టర్నింగ్ తిప్పుకున్నాము. టెంపుల్కి రీచ్ అయిపోయాం. టెంపుల్ ఇంకా సెమీ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఫుల్గా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. సో మనకి రోడ్స్ కూడా అంత బాగోవు. కార్స్ వెళ్ళచ్చు, బైక్స్ వెళ్ళచ్చు, అన్నిటికీ ఎలా ఉంది, కానీ రోడ్సే కొంచెం బాగాలేదు. ఇక్కడ ఏది అవైలబుల్ లేదనుకున్నాం, బట్ ఇక్కడ వీళ్ళు షాప్ పెట్టారు. సో మనం ఇక్కడ కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ రోడ్డు బాగాలేదు, కొంచెం చూసుకొని వెళ్ళాలి. నాకు తెలిసి 1 or 2 మంత్స్లో కన్స్ట్రక్ట్ అయిపోతుంది. రోడ్డు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్లోనే ఉంది. టెంపుల్కి వచ్చి వెళ్తున్నారని చెప్పి కన్స్ట్రక్షన్ ఆపినట్టున్నారు. అండ్ చూశారు కదా, గుడి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు కళ్యాణ మండపం కడదామని చెప్పి అనుకుంటున్నారంట. నేను ఆల్రెడీ లోపల అడిగాను, ఇది ఇంకా చాలా అంటే మోడిఫికేషన్స్ చేసి ఇంకా చాలా పెడతారంట. మేము స్టార్టింగ్లోనే వెళ్ళాము కాబట్టి అవేం లేదు, గ్రీనరీ. అండ్ లోపల కూడా గుడి చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు పార్కింగ్ అవైలబుల్? ఇప్పుడు పార్కింగ్ అయితే ఏ ఫీజు తీసుకోవట్లేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది గుడి ఫ్రంట్ వ్యూ. లోపలికి వెళ్ళిపోదాం.
మేము సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళాము. చాలా బాగుంది వ్యూ. లోపల చాలా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చాలా ఆడుకోవాలనిపించింది నాకు, అంత బాగుంది. ఫస్ట్ మేము ఒక ప్రదక్షిణం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఈ గుడి చూస్తుంటే మూవీస్లో ఉండే టెంపుల్ లాగా చాలా బాగుంది. వ్యూ కానీ మొత్తం చాలా బాగుంది. మీరు వెళ్తే అంటే ఇంకా ఇది కన్స్ట్రక్ట్ అవ్వలేదు ఫుల్గా, అలా అలా కన్స్ట్రక్ట్ అయినా సరే చాలా బాగుంది. ఇంకా ఫుల్గా కన్స్ట్రక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ప్రదక్షిణం అయిపోయింది, మేము దర్శనానికి వెళ్తున్నాం. హలో, దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ మీ ఎవరికైనా మా వీడియో వల్ల మీకు ఈ టెంపుల్ గురించి తెలిసినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మాకు కూడా కొత్త కొత్త టెంపుల్స్కి వెళ్ళాలి అని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. మాకు కూడా మీకు కొత్త కొత్త టెంపుల్స్ చూపించాలని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. మార్నింగ్ దద్దోజనం ఇస్తారంట, ఈవినింగ్ పులిహేర. సో కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్. సో ఇంకా మేము దర్శనం అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కాసేపు ఆగి వ్యూ ఎంజాయ్ చేసాము. ఇమ్రాన్ ఒక్కడే ఏంటో ఆడుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు.
ఇంకా మేము ఇక్కడ నుంచి సీతానగరం వెళ్ళాము. సీతానగరం వెళ్ళి అటు నుంచి అటు ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదిగోండి అక్కడ ఫిషింగ్ అని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇవ అంటే సాటర్డే కదా, ఇంకా సండేకి ఫిషెస్ అన్నీ కలెక్ట్ చేసి ఇంకా అక్కడ పెడతారు. బాగుంటాయి అక్కడ ఫిషెస్ కూడా. మా తమ్ముడు చూడండి, మా తమ్ముడు కూడా చాలా ఆడుకున్నాడు. అక్కడ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి అండ్ ఫ్యామిలీతో వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. ఇది సీతానగరం వైపు. సీతానగరం వైపు కూడా కొండ మీద ఒక కొత్త గుడి కన్స్ట్రక్ట్ చేశారంట. కుదిరితే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇంకా ఇక్కడ కాసేపు ఉండి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 7 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉండడం వల్ల లేట్ అయ్యింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది E3 బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఫన్ జోన్. ఆ వ్లాగ్ కూడా మీకు వస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.